మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. తేదేప నాయకులు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టిబాబు, మదిరాల మ్యాని, సౌపాటి రత్నం, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలోనే కాకుండా తెలుగువారు ఎక్కడ ఉన్నా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి దుర్మార్గ పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు సైనికుల మాదిరిగా కష్టపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి ఈ రోజుకల్లా ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఉంటాయి. నాకు తెలిసి రిజల్ట్ అయితే రాదు, కానీ మే నెలలో రిజల్ట్ వస్తుంది. కానీ ఎన్నికలు అయితే అయిపోయి ఉంటాయి. ఒక దుర్మార్గుడిని పంపించేదానికోసం, ఒక నరకాసురుని వదిలించడం కోసం అప్పటికే మొత్తం కూడా పూర్తయి ఉంటుంది. దానికి సంబంధించి మరి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజానీకం కానీ సంసిద్ధులై త్యాగపూరితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే నాలుగేళ్ళు అనేక కష్టాలు పడ్డాం. ఒక్కొక్క సంవత్సరం చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి అతని పరిస్థితులు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. ఏ రోజు ఎన్నికలు పెట్టినా పెట్టవచ్చు, నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా రావచ్చు. షెడ్యూల్ ప్రకారం జరిగితే వచ్చే సంవత్సరం ఈ రోజుకి అయిపోద్ది. షెడ్యూల్ ముందుకొస్తే నవంబర్ డిసెంబర్లోనే ఎన్నికలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక సైనికుడిలాగా ఇలా సావుకైనా సిద్ధపడి తెగించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారి మీద ప్రతిజ్ఞ తీసుకోబోతా ఉన్నారు, తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.